ले ले तो इनके गणेश आदिलाबाद रैतु बजार लो पापम चिन्ना कुरगायलु अम्मुतुन्ना मा पंडलु पंडलु कुरगायलु अम्मुतुन्ना मा अक्कलकी अम्मलकी मा आदिलाबाद ट्राफिक सीए गारु बालराज गारु वाला पंडल दुकानम तीसी पारेसी निरु पारेसी वाला डब्बुल्नी क्विंचते ఆ డబ్బులు ఎటు పోయిందో ఏమో కానీ చాలా వాళ్లకు ఇబ్బంది పడింది వాళ్ళు లాస్ అయినారు మేము ఆదిలాబాద్ ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ చేసినాం ఎస్పీ గారికి ఫోన్ మీద మాట్లాడితే ఎస్పీ గారు డిఎస్పీ మేడంకి ఫోన్ చేస్తే డిఎస్పీ మేడం దగ్గర వచ్చి డిఎస్పీ మేడంతో మాట్లాడినాం వీళ్లకు పర్మనెంట్ అక్కడ రైతు బజార్లో పర్మనెంట్ ఒక మార్కెట్ ఇచ్చి వీళ్లకు వాళ్ళ షాప్ పెట్టే ఛాన్స్ ఇవ్వాలని మేడంని మాట్లాడినాం రైతు బజార్ ఆఫీసర్ని మాట్లాడినాం అదే ఒక పిటిషన్ ఇచ్చి మా ఆదిలాబాద్ ట్రాఫిక్ సిఏ గారికి మీద చర్య తీసుకోవాలని ఇంకా ఆయనకి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఒక మంచి ఆఫీసర్ను అందరినీ మంచిగా మాట్లాడి అందరితో కలిసి ఆఫీసర్ మాకు ట్రాఫిక్ గురించి కావాలని ఆటో వాళ్ళు మోటార్ సైకిల్ వాళ్ళు అందరూ మా ట్రాఫిక్ సిఏ గారితో ఇబ్బంది పడుతున్నారు ఇమీడియట్ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వేరే ఆఫీసర్ని అపాయింట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఆదిలాబాద్ రైతు బజార్ నుంచి కొంతమంది చిరు వ్యాపారస్తులు ఇవాళ వచ్చి నన్ను కలవడం జరిగింది వాళ్ళు యాక్చువల్గా రైతు బజార్ ముందు ఇర్రెగ్యులర్ పార్కింగ్ ప్లస్ చిరు వ్యాపారస్తులు కూడా ఒక సిస్టమ్ లేకుండా అక్కడ వ్యాపారాలు కొనసాగించడం జరుగుతుంది చాలా కాలంగా దీంట్లో సిస్టమ్ తేవడం కోసమని నిన్న ట్రాఫిక్ సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో తను అక్కడ పార్కింగ్ రెగ్యులేషన్ ఇవి టేకప్ చేశారు ఆ సందర్భంగా ఈ వ్యాపారస్తుల్ని కొంతమందిని అక్కడి నుంచి తొలగించమని చెప్పేటప్పటికి అక్కడ కొంచెం వాగ్వివాదం జరిగింది దానికి సంబంధించి ట్రాఫిక్ సిఐ గారు దురుసుగా ప్రవర్తించారని వాళ్ళు ఇవాళ కంప్లైంట్ ఇచ్చారు
అయితే ఇది ఎప్పటి నుంచో ఉంది మనకి రైతు బజార్కి సంబంధించింది. సిస్టమేటిక్ పార్కింగ్ లేకపోవడం వలన ఆ రైతు బజార్ విజిట్ చేసే పబ్లిక్ కూడా చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. కాబట్టి దీన్ని ఒక సిస్టమేటిక్ వేలో గ్రాడ్యువల్గా డిసిప్లిన్, పార్కింగ్ డిసిప్లిన్ ప్లస్ వ్యాపారస్తులది కూడాను వాళ్ళకి క్లియర్ కట్ ఎక్కడ లొకేషన్ వాళ్ళు అమ్మకాలు చేయాలో అనేది పెట్టడం జరుగుతుంది. వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నాము, దీని మీద ఇంక్వైరీ వెరిఫై చేసి ఇంక్వైరీ చేసి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము.